మేము వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక రివర్స్ టెండరింగ్ పోతే దానికి సంబంధించి 700 సరే చంపావా ఏం చేస్తా ఉండు వీటి ఎందుకు అబ్బా చెప్పానా 800 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ఆదా చేయటమే కాకుండా అధ్యక్ష ఈరోజు మొత్తం కూడా కోవిడ్ వచ్చినా ప్రపంచం అంతా కూడా కోవిడ్ లో ఉన్నప్పటికీ దాదాపుగా అక్కడ మాత్రం పని ఆపకుండా సరే పర్సెంట అర పర్సెంట తొందర ఎంతకన్నా ఎందుకు తొందర వెయిట్ మేము ఆ రోజే చెప్పాం we will complete this project by 2021 december we are committed to it we will finish it endu thondara 2021 december ki mem complete chestam anna adhyaksha inkota adhyaksha ore idantha complete chesestunnare idu aipothundi anangane ventena oka meeting bay oka press meet pettaru adhyaksha ettu dagi chestunnaru ettu dagi chestunnaru ettu dagi chestunnaru ni adhyaksha వాళ్ళ దరిద్రమైన షండాలమైన కుట్ర కుతంత్రమైన అలవాట్లు చేష్టాలు వెన్నుపోట్లు మాకు ఉంటారని కోటం దౌర్భాగ్యం అధ్యక్ష ఇది బాధాకరం అధ్యక్ష ఇది మా గడ్జెట్ కాదు అధ్యక్ష ఈనాడు ఈనాడు వాళ్ళ గడ్జెట్ మీ గడ్జెట్ అధ్యక్ష ఏం రాశారు అధ్యక్ష ఇనన్నన్నా ఇనండి తొందరెందుకు మీ పేపరు మీ గజెట్టు 2018 జూన్ నాటికి అధ్యక్ష 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 2018 ఇనండి 2018 జూన్ నాటికి కుడి ఎడమ కాలువ ద్వారా సాగనే డ్యామ్ ఎత్తు 45 మీటర్ల కాగా 41 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం పూర్తి చేసి నీళ్లు చేసి డ్యామ్ అయిపోయింది సంబరాలు చేసుకుందాం అనుకున్నారు అధ్యక్ష రాసుకున్నారు కూడా అధ్యక్ష రాసుకున్నారు అధ్యక్ష రాసుకున్న అధ్యక్ష దాదాపు ఏదైతే 41 మీటర్ల ద్వారా చేయాలని చూశారు అధ్యక్ష 2018 అసలు అధ్యక్ష డ్యామ్ ని ఏ విధంగా కడతారంటే అధ్యక్ష ప్రతి ఒక్క డ్యామ్ కి ఒక డిఫరెన్స్ ఉంది అధ్యక్ష ఎవ్రీ డ్యామ్ స్పిల్వే డ్యామ్ కనెక్టెడ్ అధ్యక్ష కానీ పోలవరానికి సంబంధించి అధ్యక్ష స్పిల్వే అండ్ అర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అనేది సెపరేట్ గా ఉంటుంది అధ్యక్ష ఈరోజు దాదాపు లక్షల ఫ్లడ్ వస్తున్న గోదావరికి సంబంధించి వీళ్ళు ఫస్ట్ స్పిల్వే పూర్తి చేసి స్పిల్వే పూర్తి చేసిన తర్వాత వచ్చే ఫ్లడ్ ని డైవర్ట్ చేస్తూ కాఫర్ డ్యామ్ తర్వాత కట్టుకొని తర్వాత డ్యామ్ కట్టాల్సిన పరిస్థితి అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష వీళ్ళేం చేశారంటే అధ్యక్ష ఫస్ట్ స్పిల్వే సగం కట్టారు సగం కట్టి 2018 లోపల మరో పక్క పక్క కాఫర్ డ్యామ్ కట్టి కాఫర్ డ్యామ్ 41లో ఎత్తు కట్టేసి కట్టేసిన తర్వాత దాని ద్వారా వాటర్ వస్తే ఏ విధంగా డైవర్ట్ చేసి మేము ఫ్లడ్ వాటర్ ఇచ్చేసాము మేము డ్యామ్ కట్టేయచ్చు అని చెప్పి ఒక కలతో ఆ డ్యామ్ ని ఏ విధంగా కట్టాలన్న ఆలోచన లేకుండా కూడా ఎంత దారుణంగా దాన్ని చేయడం జరిగింది అధ్యక్ష ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టిన తర్వాత ఈరోజు స్పిల్వేని మేము కంప్లీట్ చేస్తూ అదే దాంతో అధ్యక్ష ఈరోజు వీళ్ళు కాఫర్ డ్యామ్ ద్వారా వాటర్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు 41 అడుగులకు అధ్యక్ష దాదాపు 18,000 కుటుంబాలు మునిగిపోతాయి అధ్యక్ష 18,000 కుటుంబాలు దాంట్లో ముఖ్యంగా గిరిజనులు ఎస్సీలు బీసీలు దాదాపు 80% మంది అధ్యక్ష ఈరోజు ఇంతమంది మునిగిపోతారే కనీసం వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ చేయాలి సరే 41 ద్వారా కట్టి వదిలేద్దాం అనుకున్న బానే ఉంది సరే నీ ఒక్క ఆలోచన దరిద్రమైన ఆలోచన ఎవరికి రాని ఆలోచన చేసావు డ్యామ్ కట్టగానే కాఫర్ డ్యామ్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని అరే అలా కట్టేటప్పుడు కనీసం 18,000 కుటుంబాలు మునిగిపోతాయి వాళ్ళకి పునరావాసం కల్పించాలన్న ఒక ఆలోచన కానీ కనీసం వచ్చింది అధ్యక్ష ఆ ప్రభుత్వానికి ఒక్క ఇల్లు అధ్యక్ష 105,000 కుటుంబాలలో కనీసం ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా గత 5 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష 3,000 చిల్లర ఇల్లు ఇచ్చిందంటే అది కూడా పాత ప్రభుత్వం అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేదు అధ్యక్ష ఆ విధంగా ఆర్ఎండ్ఆర్ గురించి పట్టించుకోకుండా పేదల గురించి ఈరోజు మా ప్రభుత్వం అధ్యక్ష ఏదైతే మేము డ్యామ్ ని కట్టేతో పాటే దాదాపు రేపు మార్చి కల్లా కూడా 17,500 కుటుంబాలని రీహాబిలిట్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష ఈరోజు ఇదే కాదు అధ్యక్ష ఈరోజు కేవలం మోడీ గారు కూడా చెప్పారు అధ్యక్ష
కేవలం పోలవరం ఏటీఎం గా వాడుకున్నాడు తప్ప ఇంకా దేనికి లేదని చెప్పి ఈ రోజు రకరకాల పుకార్లు ఒక పేపర్ అధ్యక్ష దిక్కుమాలిన పేపర్ ఆ పేపర్ దై చంద్రజ్యోతి పేపర్ ఇదో పేపర్ అధ్యక్ష సరే అధ్యక్ష సరే ఒక రోజు ఏం రాశాడు ఆయన రాయటం వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం ఆ దిక్కుమాలిన పేపర్ రాయటం సరే నిన్న పీపీఏ వాళ్ళు పోవటం సరే డిస్కషన్ అంతవరకు మంచి పోవటం ఎత్తు తగ్గిస్తారు ఎత్తు తగ్గిస్తారు ఎత్తు తగ్గిస్తారు అని రాసిన పేపరే నిన్న పోలవరం ప్రాజెక్టులో నిలువ తగ్గింపు సాధ్యం కాదు 45.72 మీటర్లకు ఏమాత్రమూ తగ్గదు అని చెప్పి స్పష్టంగా గజే వాళ్ళ పేపర్ అధ్యక్ష అది ఎట్లా గర్జన అంటే పేపర్ అంటే అధ్యక్ష మామూలుగా అధ్యక్ష మేము చెన్నైలో చదువుకునేటప్పుడు మామూలుగా ప్రతి టీ స్టాల్ దగ్గర అధ్యక్ష బజ్జీలు వేస్తారు అధ్యక్ష చెన్నైలో ఫేమస్ పెద్ద బజ్జీలే అతికే బజ్జీ వేసినప్పుడు బాగా నూనెలో కాలుస్తారు అధ్యక్ష కాల్చినప్పుడు పక్కనే పేపర్లు తగలి అతికించుంటారు అధ్యక్ష అంటే వేస్ట్ పేపర్స్ అన్ని కట్ చేసి అతికించుంటారు చెన్నైలో ఉన్న మేము మోస్ట్ ఆఫ్ ఇదేంటి అధ్యక్ష బజ్జీ తీసుకొని ఆ పేపర్ మధ్యలో పెట్టుకొని బాగా నలిపి ఆయిల్ తీసేసి బజ్జీ తింటాం ఫేమస్ అధ్యక్ష చెన్నైలో అధ్యక్ష ఆ చిత్తుకు ఐటెం దానికన్నా పనికి వస్తుంది కానీ ఈ పేపర్ దానికి కూడా పనికిరాదు అధ్యక్ష ఇది దానికి కూడా లాకీ లేని పేపర్ అధ్యక్ష అది ఆ కట్ చేసిన చిత్తుకు ఐటెం కనీసం బజ్జీలో ఆయిల్ తీసేదానికన్నా పనికి వస్తుంది కానీ ఈ పేపర్ దానికి కూడా లాకీ లేని పేపర్ను ఒకటి పెట్టుకొని ప్రజలకి తప్పుదో ఒకటి ఇచ్చిన పేపర్ అధ్యక్ష రోజు రోజు ఇదే ఇట్లాంటి రాస్తారు అధ్యక్ష ఆ రోజు ఏం రాశారు అధ్యక్ష ఈరోజు పీపీఎల్ స్పష్టంగా దేంతో కొట్టాలో దాంతో కొడితే ఈ విధంగా రాస్తారు అధ్యక్ష మేము తగ్గిస్తున్నాం మేము తగ్గిస్తున్నాం అట్లాంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఉండదు అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అక్కడున్న ఆర్ఎండ్ఆర్ ప్రజల్ని వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ చేయాలా ఇంకోటి అధ్యక్ష ఆర్ఎండ్ఆర్ కింద 6.5 లక్షలు ఇస్తే వాళ్ళకి రెట్టింపు ఇచ్చి పాప అనేక సంవత్సరాల నుంచి వందలాది సంవత్సరాల నుంచి తాతల కాలం నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉండి ఈరోజు లక్షలాది మంది కుటుంబాలు వాళ్ళ గూడు వాళ్ళ అడ్రస్ అధ్యక్ష ఇప్పుడు మా నాయన ఎక్కడంటే పలానూరు మా తాత ఎక్కడంటే పలానూరు అనేది ఉంటుంది అధ్యక్ష కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు కోట్లాది మంది ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆ లక్ష కుటుంబాలు వాళ్ళ అడ్రస్ పోగొట్టుకుంటున్నారు అధ్యక్ష రేపు వాళ్ళ బిడ్డ వచ్చి నాయన మన ఇల్లు ఎక్కడా మన స్థలం ఎక్కడా అంటే అక్కడెక్కడో మునిగిపోయి ఉండేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు పెరిగిన ప్రాంతం వాళ్ళు తిరిగిన ప్రాంతం మా తాత ఎక్కడున్నాడు మా నా ముత్తాత ఎక్కడున్నాడు ఆ ప్రాంతాన్నంతా వదిలి ఈరోజు వాళ్ళ గిరిజనులు దాదాపు 75,000 మంది గిరిజనులు ఈరోజు ఆ ప్రాంతం నుంచి బయటకు వస్తే వాళ్ళు ఈరోజు బ్రతుకుతుంటే వాళ్ళ గురించి కనీసం ఆలోచన చేయకుండా కనీసం వసతులు కల్పించి కనీసం ఒక ఇల్లు కూడా కట్టించిన వీళ్ళ అధ్యక్ష ఈరోజు మాట్లాడేది మా ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి ఏదైతే ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాక ఇంకా ఎక్కువ ఏంటి వాళ్ళకి ఎంత ఇచ్చినా ఇది లేదు అని చెప్పి నాణ్యమైన ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక కమిటీని వేయండి ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని రీహాబిలిటేట్ చేయబోతున్న ముఖ్యమంత్రి ఈ పక్క అయితే కనీసం పేదల గురించి ఎందుకంటే అధ్యక్ష నిన్న ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష బొత్స సత్యనారాయణ ఇక్కడ దాదాపు జడ్జిలకు ఇచ్చారు ఐఏఎస్లకు ఇచ్చారు ఇళ్ల స్థలాలు పేదవాళ్ళు దాదాపు 50,000 మందికి వెళ్ళాడు వెళ్ళిస్తుంటే ఏదో డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఇక్కడ పేదవాళ్ళు రాకూడదు పేదవాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతానికి రాకూడదు అని చెప్పి కొట్టికేసిన ఘన చరిత్ర కదా అధ్యక్ష అదే దృష్టి వాళ్ళకు ఉందేమో అధ్యక్ష అక్కడ కూడా వీళ్ళకి ఇల్లకూడదు వీళ్ళు మునిగిపోతే మునిగిపోని పేదలు కదా మనం పట్టించుకోకూడదన్న ధోరణి అధ్యక్ష వాళ్ళది